దేశం లెక్కన లేదు, మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం, కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 300,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను, నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినాడా? రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయన 2వసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకి వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏమి తెలుసురా, మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిర్రా, ఓ తాగునీరు ఇచ్చిర్రా, ఓ సాగునీరు ఇచ్చిర్రా, ఓ 200 పిచ్చిరు ఇచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారంటీలు చెప్పి, పెద్దగా మాయ మాటలు చెప్పి, మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే, మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు వేస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిద్దలు ఇచ్చిపోతారు. అవన్నీ వచ్చుకుంటారు ఇక మంత్రులు అంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరీ కట్టేటప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరి గుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకి అట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంట, వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దవ దవ చేస్తారట. అరే అంత ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. ఏ నువ్వు 10,000 వేస్తాను? మేము 10,000 వేసినాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి. ఎవడొద్దా చూడండి, నువ్వు మేము 2,000 పిక్చర్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. ఏ ఆన్లైన్లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు, ఆ అప్లికేషన్లు ఎందుకు, ఆ ఫామ్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది, ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది చేసే 4,000. ఎవడన్నా ఆపుతున్నా నేను? 4,000 వేస్తే ఎవడన్నా ఆపుతుందా? పొద్దుందాకా కేసీఆర్ తిరుతురు, కేటీఆర్ తిరుతురా వాళ్ళు. అరే పిచ్చిలు, కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం. ఏ కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్, తులం బంగారం ఇస్తున్నాం. ఏకై ఇచ్చాయి తులం బంగారం, ఎవడంత వద్దు అంటుండా? నిన్ను ఎవడన్నా నాపుతున్నాడు? అది చేత కాదు, అది వెయ్యలేక రోజు మీటింగ్లు అయినాయా, రోజు మీటింగ్లు అడ మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు. అవి ఏం మీటింగ్లు ఎందుకు? అంత ఆన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన రేవాళ్ళు తిరగందుకు అయితలేదు వాళ్ళకు. ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు. వాళ్ళకి పొద్దుందాకా మీటింగ్లు, వాళ్ళ ఏది పాస్ అవుతలేదు. ఒక్క మీటింగ్లో ఒక్కటైనా పాస్ అవుతలేదు అది. వాళ్ళకి చేత కాదు, కొత్తగా మాయ మాటలు చెప్తారు, టైంపాస్ చేస్తారు, పొద్దు పోడొడుతారు అంతేగాని అది ప్రభుత్వం, అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిరుగుతురా, మన మీద లంగలెక్క కడుపు చంపుకొని 4 ఏళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా. దేశంలోనే 1 రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు. దానిని పట్టుకొని తింటారు ఆడ. ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్,
అమెరికా నుంచి పాటకు కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా, హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, అభివృద్ధి ఎవరు చేసిన? కాంగ్రెస్ వాళ్ళు చేసిన. ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు. అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్, కేసీఆర్. ఇవాళ హైదరాబాద్ను షామ్ చేసిండు. ఇవాళ షామిల్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. మన వాల్యూ మన తెలియదు, అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే. మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల కూడా నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు. ఇక్కడ ఫార్మా కంపెనీ జెమినిన్ వాల్యూ, అది మామూలు విషయం కాదు. మన వాల్యూ మన పిల్లలకు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో. భారతదేశంలోనే 100,000 టాబ్లెట్లు తయారైతే 50,000 టాబ్లెట్లు ఇన్నే తయారవుతాయి. 50% వ్యాక్సిన్ కానీ ప్రతిదీ కన్నా మా మెడిసల్ బలం మీకు తెలియదు. ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్, అది మా పక్కకే ఉన్నది. ఇదే షామిల్పేటలో ఉందండి. మన మెడిసల్ మామూలు అనుకుంటారా మీరు? మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన. మెడిసల్ అంటే షామిల్పేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు.